తెలుగు భాష ఎప్పటికీ అజరామరం, ఎప్పటికీ ఉండేటువంటివి, ఉండవలసినవి, దాన్ని బతికించుకోవాల్సిన బాధ్యత మనకుంది. కన్నడ ప్రాంతంలో పుట్టినటువంటి రాజు శ్రీకృష్ణదేవరాయలు వారు తులు ఆయన సొంత భాష మంగళూరు దగ్గర, అటువంటి ఆయన తెలుగుని ఎంత ప్రేమించారో. కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం అని ఉంది, ఆయనకి కళలో వచ్చాడు. ఆయన పేరు ఆంధ్ర మహావిష్ణువు, సినిమా కూడా ఉంది, అన్నగారు తీశారు శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు కథ, కొంచెం చూశాను కూడా. ఆ ఊరు వెళ్ళాను నేను, బాగుంటాడు విష్ణుమూర్తి కేశవుడు అంటుంటాడు. ఆ ఊరికి ఇంకా చరిత్ర ఉంది. ఏమిటంటే చింతామణి ఉందే ఆవిడ బిలోమంగళుడు కృష్ణ కర్ణామృతం రాశాడు, అయింది ఆ ఊరే. అయితే ఆ ఊరికి కృష్ణదేవరాయలు వారు వచ్చి ఆయన కల్లో స్వామి కనబడితే సేవించుకుని అక్కడే ఉండి రాశారు. ఏం రాశారు? ఆముక్త మాలిల. ఇప్పటికి వెళ్ళండి, అలా కూర్చుంటారు శ్రీకృష్ణదేవరాయలు వారు, ఆయన ఆసనం కింద ఈ పద్యం ఉంటుంది. ఏంటి పద్యం? తెలుగదేలయన్న తెలుగదేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్ల ఉండ తెలుగొకండ ఎల్లను పులగొలువ ఎరుగవే భాసాడి ఎల్లను పులగొలువ ఎరుగవే భాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స ఎంత బాగుంది. ఆయన ఫీల్ అయ్యి రాశాడు. ఈరోజుకి మీరు అముక్తమాలిని చదవండి, దిగదు దిగదు, స్ట్రాంగ్ ఉంటుంది. తెలుగదేల, ఎందుకు తెలుగు అంటావు? తెలుగదేల ఎన్న దేశంబు తెలుగేను, తెలుగు నేల మీద ఉండి తెలుగు రాదంటే వీడు రా సిగ్గుమాలిన ఫిలో. అంటే నువ్వు సిగ్గుమాలిన వేధం అంటే బాగుండదు కాబట్టి ఫిలో అని ఇంగ్లీష్లో తిట్టాల్సి వచ్చింది నేను. తెలుగు వల్లభుండ, ఆయన తెలుగు వల్లభుడు, మరి పరిపాలిస్తున్నాడు కదా. ఎల్ల నృపులు గొడవ, నృపులంటే నృపులంటే ఆశాడంటే వాళ్ళ భార్యతో అన్నట్టు. నృపులు అంటే విద్వాన్మనులన పండితులని, వాళ్ళంతా కూడా కొలుస్తున్నారు అన్ని భాషల్లోకి. ఇది లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. ఇప్పుడు కార్పొరేట్ విద్య వచ్చాక దేశ భాషలందు తెలుగు ఎల్ఈఎస్ఎస్. మాతృభాష రానివాడు, మాతృభూమి పట్ల భక్తి లేనివాడు మాతృమూర్తిని పట్టుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వేసేస్తారు. అందుకని ఖచ్చితంగా మాతృభాష రావాలి. చైనాలో ఎంబీబీఎస్ చదవాలంటే ఆంగ్లం కాదు, జపాన్లో ఆంగ్లం కాదు, వాళ్ళు వాళ్ళ భాషలోనే చదువుతారు. అమ్మకి అన్నం పెట్టడు, పిన్నమ్మకి సారి పెడతారా? పిచ్చా. జై తెలుగు తల్లి. పల్లెటూరు పిల్ల అని ఓ సినిమా, స్వతంత్రం వచ్చిన కొత్త అంటే 5 ఏళ్ళు అనుకోండి, 52లో ఎప్పుడు, అప్పుడు ఒక పాట రాశారు ఒక ఆయన. తెలుగు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, దేశానికి ఎలా దిక్సూచిగా ఉండాలి అంటే, ఇప్పుడు రాజధాని లేని దిక్మాన్లో అయిపోయారు, అది వేరే కథ. వాడు దవనగడ్డ, మొత్తం ఎర్రగడ్డ. అయితే ఒక కమ్యూనిస్ట్ రాశాడు, ఆయన పేరు కృష్ణ. ఏం రాశాడు అందులో పాట? ఎంత బాగుంటుంది ఇప్పుడు కూడా చూడండి. తెలుగు వాళ్ళు పౌరుషం ఉందా అని లేదు కాబట్టి మనకి ఓ అప్పట్లో ఉండేది అని ఆశ్చర్యపోతుంటాం. వీర రక్తపు దార వారవోసిన సీమ పలనాడు నీదెరా వెలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవడోయి తాండ్ర పాపయ గూడ నీ ఓడోయ్ తాండ్ర పాపయ గూడ నీ ఓడోయ్
చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడ, గతమెంతో గణ కీర్తి కలవోడ. అందులో చెప్తారు, వినలేదు ఎప్పుడు? కమ్యూనిస్ట్ రాశాడు కృష్ణ గారిని, అప్పుడు ఎమ్మెల్యే మంగళగిరి. అది చాలా గొప్పగా చివరి చరణంలో ఉంటుంది. దేశమంతా, నేను అది పాడలేను, లిరిక్ గుర్తులేదు. దేశమంతా దిక్కు తోచక ఎదురు చూచున్నది, చుక్కాని నీవై నా నడపవలేరా, నడిపించు అన్నారు. అలా తెలుగు వాళ్ళు దేశాన్ని నడిపించింది కేవలం పివి నరసింహరావు. ఆయన మంచి చేశాడు, ధర్మానికి చెడు చేశాడు. ఏం చేస్తాం, పార్టీ అటువంటిది మన దౌర్భాగ్యం. బట్ ఎనీహౌ, ఈజ్ అ ప్రౌడ్ ఆఫ్ తెలుగుస్, నో డౌట్. అది యథాతథ స్థితి అని. సరే, ఇప్పుడు ఏం చేస్తాం మనం? నిక్కచ్చేని హిందూలంగా కాలేనప్పుడు అలాగే ఉంటుంది. ఏవో ఏమంటారు, లోపాలు ఉంటాయి కదా, ఆ జాతికి శాపాలు అయిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అయిపోయినాయి చాలా అయిపోయినాయి. ఇప్పుడు ఉదాహరణకి, మన దేశ స్వాతంత్ర పోరాటంలో లక్షల మంది హిందువులు బలిదానం చేశారు. మనకి ఎవరిని కలుపుకెళ్లాల్సిన పని లేదు, ఎవరిని కడుక్కోవాల్సిన అడుక్కోవాల్సిన పని లేదు. మన పోరాటం మనం చేస్తుంటే ఏమైనా సరే ముస్లింలు ఇందులో కలిపి, అదే మీరు ఊక తీసుకొచ్చేయండి, నేను శనగలు తీసుకొస్తాను, నేను ఊక తీసుకొస్తా, మీరు శనగలు తీసుకురండి. ఏంటి ఏంటి, నేను ఊక తీసుకొస్తా, ఊక అంటే తెలుసా, పైన పొట్టు, పొట్టు నేను పొట్టు తీసుకొస్తాను, ఊక మీరు శనగలు తీసుకురండి. సాగంటిగా చెప్పి నేను రెండు కలిపి అని ఊరుకుంటూ తిందాం. ఇప్పుడు ఇతను ఏమనుకుంటారు, ఒక తెస్తానని అదో పదార్థం, శనగలు ఆయన తెస్తాడు, ఇద్దరు ఊరుకుని తింటారు, ఇద్దరు రెండు పదార్థాలు తెచ్చారు అనుకుంటారు. ఓకే, ఎక్కడ దొరుకుతుంది మిల్లు బయట, కొనేది ఏం కాదు అని వేల దృష్టిలో ఆడు కూడా ఏదో తెచ్చారు అనుకో. ఇప్పుడు నేను బెల్లం తెస్తాను, మీరు అడుగులు తేనంటే ఒక అందం. సో ఆ టైప్ వీడు ముస్లింలు కలపాలి అని చెప్పి అప్పట్లో అదే ఖలీఫా ఉద్యమం జరిగింది. కానీ సంబంధం లేదు, వీడు పొట్టాడు దానికి సపోర్ట్ చేశాడు, మనకు అవసరం లేదు. ఇప్పుడు ఏదో దేశంలో ఎవడో కొట్టుకుంటే మనకేం సంబంధం, అవునా? అలా ఈ దేశంలో హిందూ ముస్లిం ఐక్యత అని ఒక జోక్ని క్రియేట్ చేసి ఈ పొట్టోడు దేశాన్ని మొక్కలు చేసి మళ్ళీ బంగ్లాదేశం మొక్కయి, ఇప్పుడు కూడా ఆడు ఎవడో జేఎన్టీయూలోనే ఎక్కడో ఇంకో మొక్క ఇచ్చేయని అని అడుగుతున్నాడు. ఎలా బోకి ఇది ఏమన్నా అనుకుంటున్నావు, కేకు దిగుద్దురా మేకు అని చెప్పారు. కానీ అసలు ఆ బీజాలు అక్కడ ఉన్నాయి. పోనీ వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇదే లేదు, మేము గొడవ మేము సంగరాకాలంటే ఉండాలి కదా మీరు అని చెప్పి వాళ్ళు ఆపేశాడు. పాకిస్తాన్లో హిందువుల ఆస్తులన్నీ ఆ దేశం ఆక్రమించేసుకుంది, ఇక్కడ ముస్లింలు వెళ్ళిపోయిన వాళ్ళు ముస్లింల ఆస్తులు మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం మొన్నటి దాకా ముట్టుకోలే, వాళ్ళ సంకరాగ్రహాన్ని పెట్టుకోండి. ఈ దేశం వద్దన్నోడికి వాడి ఆస్తి ఏంటి, వాడి పేరు మీద ఆస్తి ఏంటి అన్న? బాబర్ ఎవడాడు, ఓ దొంగ, ఓ లంగ, మన రాముల వారి గుడి కూల్చేసినోడు. వాడి సమాధి చూడడానికి ఈ బాల్ డ్యాన్సరు దాని కొడుకు దాని మొగుడు వెళ్ళారు. రాముల వారి దేవాలయాన్ని మాత్రం చూడడానికి రాలే, రేపు కూడా రాదు. కాబట్టి అన్ని మతాలు సమానం అనే దరిద్రులారా, ధర్మమే ప్రధానం గుర్తుపెట్టుకోండి. ధర్మం ఉంటే నీ పార్టీ ఉంటుంది, నీ కులం ఉంటుంది, నీ ప్రాంతం ఉంటుంది, నీ భాష ఉంటుంది. ధర్మమే లేకపోతే పాకిస్తాన్లో ఇప్పుడు రెడ్లు ఉన్నారా, పాకిస్తాన్లో ఇప్పుడు కమ్మలు ఉన్నారా, పాకిస్తాన్లో శాస్త్రి గారు ఉన్నారా? కాబట్టి ఒక్కసారి పందుల సంఖ్య పెరిగిందా, నిన్ను పంది కంటే హీనంగా వండుకుని తినేస్తారు. కాబట్టి అన్ని మతాలు సమానమైన దరిద్రులారా, మీరు మారండి లేదా మరణించండి. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. థ్యాంక్ యూ వెరీ మచ్.